గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ, ఒక సర్కులే ఉంది, శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది, అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్, ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పని ఏంటి, ఒక సామాజ హితం కోసరం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది, సమాజం ఏంటి మారిగైపోతుంది మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడని అక్కడి నుంచి వేధించారు, నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడని, ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడాన హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని, ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనీయకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధ వేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ ఆ రోజు చూశారు, నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా, అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ. ఈ 100 రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే, కులము మతము ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు. రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా, ఎవరు రారు రాష్ట్రానికి. ఆవిడ అడిగితే ఇప్పుడు అంటామండి, ఇంకా ఆంధ్రప్రదేశ్కి వద్దు, గుంటూరుతో బంధం అయిపోయింది, తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు, నా బ్రతుకు నేను బతుక్కుంటాననే పరిస్థితికి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు. శంకర్ విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఒక చిన్న వెంచరే. వాళ్ళ మామగారు ఎప్పుడో పెట్టారు, ఆయన చనిపోయాడు, ఈవిడ పెళ్ళైన తర్వాత ఈవిడ కేరళ అతన్ని పెళ్లి చేసుకునింది. ఆవిడ కులం లేదు, ఒక కులంలో పుట్టినా కేరళలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ జీవితానికి ఎప్పుడు అడ్డం రాలేదు, ఇప్పుడు కులం అడ్డం వచ్చింది. రంగనాయకమ్మ అంటే ఎంత అనాగరికం అయిపోయిందంటే సమాజం. దీన్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు. నేను ఎప్పుడు ఈయన రెడ్డి, ఈయన బీసీ, ఈయన కమ్మ, ఈయన ఎల్లమ్మ, నేను ఎప్పుడు చూడ, నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి, ఆ తెలుగు జాతి కోసం పనిచేశాను.